హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియాలో క్రికెట్ ని ఒక మతంలా చూస్తారు, క్రికెటర్స్ ని ఒక దేవుళ్ళ ఆరాధిస్తారు. అలాంటిది మనల్ని ఎంటర్టైన్ చేయడానికి పుట్టిందే ఐపీఎల్. 2008లో స్టార్ట్ అయిన ఐపీఎల్ ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 12 సీజన్లు కంప్లీట్ చేసుకొని 13వ సీజన్ లోకి ఎంటర్ అయ్యింది. 13వ సీజన్ మార్చిలోనే స్టార్ట్ కావాల్సింది, కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఈ ఐపీఎల్ జరగకపోతే బీసీసీఐకి 4,000 కోట్ల నష్టం వాటిల్లనుంది. దాంతో దాదా ఎక్కడా రాజీ పడేదే లేదని యుఏఈలో ఫిక్స్ చేశాడు. సెప్టెంబర్ 19న స్టార్ట్ కానున్నది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఐపీఎల్ ఇంకా స్టార్టే అవ్వలేదు, ఈ టీమే గెలుస్తుందని కొన్ని వెబ్సైట్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టీం గెలుస్తుంది, ఈ టీం ఓడిపోతుందని కారణాలతో సహా వాళ్ళు చెప్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూసేద్దామా మరి. ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్ నుంచి చివరి ప్లేస్ దాకా ఏ టీమ్స్ ఉంటాయో చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ ఈసారి చివరి ప్లేస్లో ఉంటుందట. రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ సీజన్1లో ఛాంపియన్స్. రాజస్థాన్ రాయల్స్ ఈసారి ఆక్షన్లో రాబిన్ ఊతప్పని 3 కోట్లకి కొనుగోలు చేసింది. రాజస్థాన్లో స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, బట్లర్, జోఫ్రా ఆర్చర్ ఉన్నారు. వీళ్ళే ఈ టీం బలమని కూడా చెప్పొచ్చు. మరి ఈ టీం బలహీనత విషయానికి వస్తే బౌలింగ్ డిపార్ట్మెంట్ బలహీనత అని చెప్పొచ్చు. జోఫ్రా ఆర్చర్ కి తోడుగా ఒక మంచి ఫేసర్ లేడు, అలాగే చెప్పుకోదగ్గ స్పిన్నర్ కూడా వీళ్ళకి లేడు. దీన్ని బట్టి చూస్తే ఈసారి రాజస్థాన్ చివరి ప్లేస్ లో సర్దుకుంటుందని అంటున్నారు. ఇది మీరు నమ్ముతారా? క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, మ్యాక్స్వెల్, మయాంక్ అగర్వాల్ ఇలాంటి ప్లేయర్స్ ఉన్న టీము చివరి నుంచి 2వ స్థానంలో ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే బ్యాటింగ్లో ఎంత బలంగా ఉన్నప్పటికీను బౌలింగ్ విభాగంలో ప్రధాన లోపాల వల్ల టోర్నీలో సరిగ్గా రాణించదని చెప్తున్నారు. ఈ విషయం పంజాబ్ అభిమానులకి కొంచెం నిరాశపరిచేదే అనిపిస్తుంది. 6వ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉందంట. హైదరాబాద్కి అదృష్టం ఉంటే ప్లేఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. హైదరాబాద్ బ్యాటింగ్లోను బౌలింగ్లోను చాలా బలంగా ఉంది. ఇక లాస్ట్ సీజన్ని గమనిస్తే ఓపెనింగ్ డేవిడ్ వార్నర్, బెర్స్టో వీళ్ళిద్దరి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని గమనిస్తే వీళ్ళిద్దరి ఓపెనింగ్లోనే 1,137 రన్నులు సాధించింది. దీన్ని బట్టి చూస్తే ఓపెనింగ్ ఎంత బలంగా ఉందో మనం ఆలోచించుకోవచ్చు. బౌలింగ్ విభాగానికి వస్తే మన స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్ ఇలా చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ఇక వీళ్ళకున్న ఒకే ఒక మైనస్ ఏంటంటే ఒక మంచి ఫినిషర్ లేకపోవడమే అని అనిపిస్తుంది. వీళ్ళు ఈసారి ఆక్షన్ లోన విరాట్ సింగ్ మరియు ప్రియం రాగ్ ని కొనుగోలు చేశారు. వీళ్ళు ఆ స్థానాన్ని భర్తీ చేస్తే వీళ్ళు ప్లేఆఫ్కి వెళ్ళడం దాదాపుగా ఖరారనే చెప్తున్నారు. లేదంటే వీరు 6వ స్థానంలోనే సర్దుకోవాల్సి ఉంటుంది. ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ చరిత్రలోనే స్ట్రాంగ్ టీమ్స్లో ఒకటి. ఏదో అనుకోని కారణం వల్ల ప్రతిసారి టోర్నీలో చతికిల పడుతూనే ఉంది. అది ఒక కోహ్లీ మీద మరియు డివిలియర్స్ మీద డిపెండ్ అవ్వడం కావచ్చు, లేదంటే బౌలింగ్ విభాగంలో కావచ్చు. కానీ బెంగళూరులో ఉన్న ఫించ్, చహల్, నవదీప్ సైని, మోహిన్ అలీ రాణిస్తే మిగతా టీంలకి గట్టి పోటీ ఇస్తుంది, లేదంటే 5వ స్థానంలోనే ఉండటం ఖాయమనే చెప్తున్నారు. ఐపీఎల్లో దురదృష్టవంతమైన టీం ఏదైనా ఉంది అంటే అది ఢిల్లీ క్యాపిటల్స్ అని చెప్పొచ్చు. 2019లో ఈ టీం పుంజుకొని ప్లేఆఫ్ కూడా అర్హత సాధించింది. ఈసారి ఈ టీం ప్లేఆఫ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే శ్రీయేష్ అయ్యర్, రుషబ్ పంత్, శిఖర్ ధవన్, జోసన్ రాయ్, అలెక్స్ కెరీ వీళ్ళ వల్ల బ్యాటింగ్ విభాగంలో చాలా బలంగా కనిపిస్తుంది. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే క్రిస్ వోక్స్, అశ్విన్, రబాడా వీళ్ళతో పటిష్టంగా కనిపిస్తుంది. ఇక వీళ్ళు ఏ టీంకైనా గట్టి పోటీ ఇస్తారని చెప్తున్నారు. గత 12 సీజన్లో 4 సార్లు టైటిల్ సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ ఈసారి 3వ స్థానంతో సరిపెట్టుకుంటుందని జోషం చెప్తున్నారు. ముంబై ఇండియన్స్ ఎంత పటిష్టంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ముంబై ఇండియన్స్ ఎంతో సునాయసంగా ప్లేఆఫ్స్కి వస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. ఇక ముంబై ప్రధాన బలం రోహిత్ శర్మ, బుమ్రా, పోలార్డ్ వీళ్ళతో పాటు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, యాక్షన్లో తీసుకున్న క్రిస్ లేన్ వీళ్ళందరూ రాణిస్తే ప్లేఆఫ్కి వచ్చిన టీమ్స్
టీమ్స్ కి గట్టి పోటీనే ఇస్తుందని చెప్తున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ గత కొన్ని సీజన్ లో ఈ టీం పర్ఫార్మెన్స్ అంత బాగా లేకపోయినా ఈ 2020 సీజన్ లో వీళ్ళు సత్తా చాటి ఫైనల్ కి చేరుకుంటారని చెప్తున్నారు. గంభీర్ వెళ్లిన తర్వాత కోల్కతా తడబడిందనే చెప్పొచ్చు. ఇక ఈసారి యాక్షన్ లో 15.5 కోట్లకి ప్యాట్ కమిన్స్ ని రికార్డు ధరలో కొనుగోలు చేశారు. ఈయనతో పాటు సునీల్ నరేన్, కులదీప్ యాదవ్, ఫర్గ్సన్ తో బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా కనిపిస్తుంది. బ్యాటింగ్ విభాగానికి వస్తే దినేష్ కార్తిక్, ఇయాన్ మోర్గన్ మరియు రసిల్, శుభాన్ గిల్ తో దూకుడుగా ఉంది చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి కప్పు చెన్నైదనే చెప్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 సీజన్లు ఆడకపోయినప్పటికీను ఈ టీం 3 సార్లు విజేతగా నిలిచింది, అలాగే 8 సార్లు ఫైనల్లో ఆడింది. ఆడిన ప్రతిసారి సెమీఫైనల్లో ఉంటుంది. అలాగే మనం లాస్ట్ సీజన్ ఒకసారి గమనించినట్టయితే ఒకే ఒక రన్నుతో ఓటమి పాలైంది. దానికి మెయిన్ రీజన్ ధోని రన్అట్ తప్పుడు నిర్ణయం అనే చెప్పుకోవచ్చు. చెన్నై మెయిన్ బలం ధోని అనే చెప్పుకోవచ్చు. ధోని ఉన్నంత వరకు చెన్నైకి ఎదురు లేదని కూడా చెప్పొచ్చు. అలాగే బ్యాటింగ్ విభాగానికి వస్తే సురేష్ రైనా, షేన్ వాట్సన్, డూప్లెసిస్, జడేజా, బ్రావో, అంబటి రాయుడు ఇలా చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే దీపక్ చహర్, హర్భజన్ సింగ్, లుంగి ఎంగ్డి ఇలా బౌలింగ్ విభాగంలో కూడా చాలా బలంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ విజయం తథ్యమనే చెప్పొచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా విన్నర్ని అనుకున్నట్టయితే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.